తెలంగాణ అసెంబ్లీ సమావేశాలని లైవ్ లో చూద్దాం. మీరు ఒక భారతీయుడు, మిమ్మల్ని అమెరికా అధ్యక్షుడు అంత తోడు పొగుడుతుంటే చాలా సంతోషం కలిగింది, ఆనందం వేసింది. ఎట్ ద సేమ్ టైం కొంత దుఃఖం కూడా కలిగింది. ఎందుకు మీకు దుఃఖం ఎందుకు కలిగింది అని అంటే, మీ అటువంటి మేధావులు గొప్పవాళ్ళు మరి అమెరికా లాంటి దేశానికి సేవ చేస్తుంటే మరి మనకు కొత్తగా మొన్ననే స్వతంత్రం వచ్చింది మన దేశానికి. మీరు రావాలి మన దేశానికి, దయచేసి మాతృభూమి మీద మీకు ప్రేమ లేదా రావాలంటాడు. ఆయన ఎస్కే డే గారు కరాఖండిగా నేను రాను అని చెప్తాడు అధ్యక్షుడు. ఎందుకు రారు అంటారు, మీకు మాతృదేశం మీద ప్రేమ లేదని, నాకు ప్రేమ లేకేందని పుష్కలమైన ప్రేమ ఉంది కానీ నేను రాను అంటాడు. ఎందుకు రారు అంటే, ప్రస్తుతం దేశం మంచి వాళ్ళ చేతిలో పరిపాలన లేదు, మూర్ఖుల చేతిలో ఉన్న, అందువల్ల రాను అంటాడు. నేను వచ్చి కూడా చేయగలిగింది ఏమి లేదు అంటాడు. అప్పుడు నెహ్రూ గారు నవ్వి, నేనే కదా ప్రధానమంత్రి అనేది, నన్నే డైరెక్ట్గా అనొచ్చు కదా, ఇదేంది మీరు ఏం చెప్పదలుచుకున్నారంటే, నెహ్రూ గారు మీరు పోయిన తర్వాత చూడండి దేశం ఏ పద్ధతిలో ముందుకు పోవాలన్న దానికి మీరు ఒక వ్యూహాన్ని అవలంబిస్తూ ఉన్నారు. మంచిదే, ఒక వార్షిక ప్రణాళిక ఉండాలి, ఒక పంచవర్ష ప్రణాళిక ఉండాలి. 5 ఏళ్లలో ఈ దేశానికి ఏం జరగాలి అనేది పంచవర్ష ప్రణాళిక సూచించాలి. ఈ సంవత్సరం లోపల ఏ లక్ష్యాలు పూర్తి చేయాలనే దానికి వార్షిక ప్రణాళిక ఉండాలి. ఇదంతా మీరు బాగానే పెట్టినారు, కానీ మీరు ఎంచుకున్న ప్రాధాన్యతల క్రమం కరెక్ట్గా లేదు. మీరు ఉక్కు కర్మాగారాలు ఎంబడబడి పోతా ఉన్నారు. పారిశ్రామికీకరణ మాత్రమే సత్వర భారతదేశ అభివృద్ధికి దోహదపడదని మీరు భావిస్తూ ఉన్నారు, విచ్ ఇస్ టోటలీ రాంగ్, కరెక్ట్ కాదు. ఎందుకంటే ఎడ్యుకేషన్ లేదు, లిటరసీ లేదు, టెక్నికల్ ఎడ్యుకేషన్ అయితే 0. అసలు స్పానర్ పట్టుకోవడమే వాడికి తెలియదు. ఈ మీరు అద్దెకు రష్యా నుంచో ఇంకో దేశం నుంచో అద్దెకు తెచ్చేటువంటి ఇంజనీర్లను చీఫ్ ఇంజనీర్లను పెట్టి ఎన్ని రోజులు నడతారండి పరిశ్రమలు ఇక్కడ? అది కాదు అంటే మరి ఏం చేయాలంటారు? దేశంలో అపారమైనటువంటి జల సంపద ఉంది, అద్భుత బంగారం పండేటువంటి మాగాణాల పొలాలని, నీళ్ళని సముద్రం పాలవుతా ఉన్నాయి, ఆకలితో అల్లాడుతూ ఉన్నారు ప్రజలు, 2 రోజులకు 3 రోజులకు తినలేని పరిస్థితిలో ప్రజలు ఉన్నారు, వెట్టి చాకరి చేస్తూ ఉన్నారు ప్రజలు. కాబట్టి మీరు సత్వర పారిశ్రామికీకరణ కాదు మీరు చేయాల్సింది. మీరు మొట్టమొదటి ప్రజల ఆకలి తీర్చండి, క్షుద్భాత తీర్చండి, ఆ బంజర్లన్నీ ప్రజలకు పంచిపెట్టి సముద్రానికి పోయే నీళ్ళని అరికట్టి భూమి మీద తీసుకురండి. అది తెలుగుకాల పని అని చెప్తాడు అధ్యక్ష. అప్పుడు నెహ్రూ గారు, ఎందుకంటే గుడ్ ఓల్డెన్ డేస్, మంచి రోజులలో మంచి చెప్తే వినే పరిస్థితి. నెహ్రూ గారు భారతదేశం వచ్చిన తర్వాత మొత్తం ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ మీటింగ్ పిలుస్తారు, పార్లమెంటరీ పార్టీ మీటింగ్ పిలుస్తారు, క్యాబినెట్ మీటింగ్ పిలుస్తారు. అమెరికాలో ఆయన ఇట్లా అన్నారు, మరి మనం ఏం చేద్దామని. 100% ఆయన చెప్పింది కరెక్ట్ సార్, మనం రియలైజ్ కావాలి, మనం మన తప్పును అంగీకరించాలని మొత్తం చెప్తారు. అధ్యక్ష తమరు గమనిస్తే, నేను చదివిన చాలామంది చదివిన లేదో కానీ తమరు తప్పకుండా చదివి ఉంటారు, ఫస్ట్ పంచవర్ష ప్రణాళిక నుంచి 2nd 5-year ప్లాన్కి వచ్చే వరకు టోటల్ చేంజ్ చేస్తారు అధ్యక్ష ఎజెండాను, కేవలం ఎస్కే డే గారి సూచన వల్ల చేంజ్ చేసి అప్పుడు బాక్రా నంగల్, హీరాకుడ్, నాగార్జున సాగర్ వంటి ప్రాజెక్టు మోడర్న్ టెంపుల్స్ ఆఫ్ ఇండియా అని పేరు పెట్టి ఆయన ఎస్కే డే గారి సూచన తీసుకొని మొత్తం ప్రాజెక్టులు కడతారు అధ్యక్ష. ఇలా ఆయన సూచన ప్రకారం, నెహ్రూ గారు తీసుకున్న డెసిషన్ ప్రకారం మన భారతదేశం ఈరోజు ఆహార రంగంలో సెల్ఫ్ రిలయంట్ అయింది అధ్యక్ష, స్వయం సమృద్ధిని సాధించినాం. చిప్పబట్టుకుని ఇంకో దేశాన్ని మనం అడుక్కుంటలేం. కారణం ఏంటంటే ఆ 2nd 5-year ప్లాన్లో మార్చినారు. ఈ మార్పును గమనించినటువంటి ఎస్కే డే గారు జవహర్లాల్ నెహ్రూ గారికి ఒక లెటర్ రాస్తారు అధ్యక్ష, మీరు మంచి చెప్తే తీసుకునే స్వభావం మీద ఉంది, మార్పును కూడా ఆహ్వానించే స్వభావం మీద ఉంది, ఒకవేళ మీరు రమ్మంటే ఇప్పుడు వస్తా నేను దేశానికి సేవ చేయడానికి సిద్ధంగా ఉన్నట్టు అధ్యక్ష. అప్పుడు నెహ్రూ గారు ఆయన రమ్మని చెప్పి ఆహ్వానిస్తారు. ఆయన అమెరికాలో జాబ్ రిజైన్ చేసి ఇక్కడికి వస్తారు అధ్యక్ష. వచ్చిన తదుపరి వచ్చిన వెంటనే, అంత మంచి రోజులు అధ్యక్ష, వచ్చిన వెంటనే ఆయనకు రాజ్యసభ సభ్యత్వం ఇచ్చి కమ్యూనిటీ డెవలప్మెంట్ అనే ఒక పోర్ట్ఫోలియో సృష్టించి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చి, అయా ఎస్కే డే గారు గ్రామీణ భారతదేశాన్ని నేను నీ చేతుల్లో పెడుతున్నాను, ఏం చేస్తావో చెయ్యి అని చెప్పి ఆయనకు అప్పగిస్తారు అధ్యక్ష. ఆయన మన అదృష్టవశాత్తు చక్కగా ఎందుకో ఏమో హైదరాబాద్నే కార్యక్షేత్రంగా ఎంచుకొని ఇక్కడికి హైదరాబాద్కే వస్తాడు అధ్యక్ష. హైదరాబాద్కు వచ్చి రాజేందర్ నగర్లో ఇప్పుడు ఉన్నటువంటి ఎన్ఐఆర్డి, నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ ఇన్స్టిట్యూట్ ఏదైతే ఉందో దాన్ని స్థాపించిన మహనీయుడు, గొప్ప వ్యక్తి ఎస్కే డే గారు అధ్యక్ష. ఇప్పుడు అక్కడికి పోతే లైబ్రరీ ఉంది, ఆ పుస్తకాలన్నీ ఉన్నాయి. ఎస్కే డే గారు ఇక్కడికి వచ్చి రాజేందర్ నగర్లో ఎన్ఐఆర్డి స్థాపించి ఆ కొండ మీద చిన్న గెస్ట్ హౌస్ కట్టుకొని ఇక్కడి నుంచే భారతదేశంలో పంచాయతీరాజ్ ఉద్యమాన్ని ప్రమోట్ చేసిన అధ్యక్ష. ఇది దీని అసలు చరిత్ర. మొట్టమొదటిసారి ఒక 2 యువకులను మన దగ్గర, ఒకటి మధ్యప్రదేశ్లో బహుశా ఒకటని నేను అనుకుంటున్నా అధ్యక్ష, నాకున్న పరిజ్ఞానం మేరకు 2 బ్లాక్ పంచాయతీలను ఏర్పాటు చేసి ప్రయోగాత్మకంగా పటాన్చెరువు అధ్యక్ష
మన రాష్ట్రంలో మొట్టమొదటి బ్లాక్ పంచాయతీ ఇండియాలో పటాన్ చెరువు తమరి స్థానంలో స్పీకర్గా పనిచేసినటువంటి గౌరవనీయులు పెద్దలు రామచంద్రారెడ్డి గారు, పి రామచంద్రారెడ్డి గారు సంగారెడ్డి వాస్తవ్యులు. వారు అప్పుడే ఎల్ఎల్బి చదువుకొని బయటకు వచ్చి ఫ్రెష్గా యువకులుగా ఉంటారు, పనికొస్తారని చెప్పి రామచంద్రారెడ్డి గారిని ఆనాడు ఫస్ట్ నామినేటెడ్ సమితి ప్రెసిడెంట్ ఆఫ్ మన స్టేట్ అధ్యక్ష ఇండియా కూడా. భారతదేశంలో ఏర్పడ్డ తొలి పంచాయతీలలో మన రాష్ట్రంలో ఉన్నటువంటి పటాన్చర్ ఒకటి, దానికి నామినేట్ అనే వ్యక్తి మొట్టమొదటి తొలి సమితి ప్రెసిడెంట్ తమరి స్థానాన్ని గ్రహించి కూర్చున్నటువంటి మన మాజీ స్పీకర్ గారు పి రామచంద్రారెడ్డి గారి అధ్యక్ష. అట్లా వారి దగ్గర నుంచి ప్రయోగాత్మకంగా మొదలుపెట్టి పంచాయతీరాజ్ ఉద్యమాన్ని విస్తరించినారు. వాస్తవానికి లక్ష్యం అధ్యక్ష కమ్యూనిటీ డెవలప్మెంట్ అంటే కమ్యూనిటీ విడిపోయి ఉండకుండా గ్రామాలు ఏకీకృతం చేయాలి, ఆ గ్రామాలను బాగా చేయాలి. దానికోసం సమితిలు, బ్లాక్ పంచాయతీలు పెట్టి సమితి ప్రెసిడెంట్లను పెట్టి విశేషమైన అధికారాలు వాళ్ళకు ఉండే అధ్యక్ష. కొత్తగిచ్చి 73వ రాజ్యాంగ సవరణ కంటే చాలా గొప్ప అధికారాలు ఉండే ఎస్ రామచంద్రారెడ్డి గారు అధ్యక్ష, సోలిపేట రామచంద్రారెడ్డి గారు. వారు ఇప్పుడు రాజ్యసభ కూడా ఉండ్రి మెంబర్గా. నేను దుబ్బాకలో హైస్కూల్ చదువుకునే టైంలో వారు దుబ్బాక సమితి ప్రెసిడెంట్గా ఉన్నారు అధ్యక్ష. నేను 8th క్లాస్ స్టూడెంట్గా, 7th క్లాస్ స్టూడెంట్గా వారి జీబులో వారు మమ్మల్ని తీసుకెళ్తే కొంతమంది పిల్లలం దుబ్బాక హైస్కూల్ నుంచి పోయి కొన్ని గ్రామాలలో ఫ్యాన్సీ డ్రెస్లు వేసిన అధ్యక్ష, కల్చరల్ ప్రోగ్రామ్స్. దళిత వాడలలో పారిశుద్ధ్యాన్ని మంచిగా పాటించిన వాళ్లకు, మంచిగా పాటించిన గ్రామాలకు కావచ్చు, బస్తీలకు కావచ్చు, ఇండ్లకు కావచ్చు, ఆ రోజులలో ఆ అల్యూమినియం పాత్రలు బహుమానంగా ఇచ్చేది అధ్యక్ష. అంత బాగా సమితిలు పనిచేసేవి ఆ రోజులలో. సమితి ప్రెసిడెంట్లను చూసి ఎమ్మెల్యేలు భయపడేటువంటి పరిస్థితి, అన్ని పవర్స్ ఉండేటివి, డాక్టర్ల జీతాలు సమితి ప్రెసిడెంట్లే ఇచ్చేది, ఉపాధ్యాయుల శాలరీస్ సమితి ప్రెసిడెంట్లే ఇచ్చేది, పశు వైద్యుల డాక్టర్ శాలరీస్ సమితి ప్రెసిడెంటే ఇచ్చేది. 73వ రాజ్యాంగ సవరణ కంటే కూడా ఇంకెక్కువ పవర్స్ ఉండే అధ్యక్ష. టీచర్ల అపాయింట్మెంట్ కూడా సమితి ప్రెసిడెంట్ గారికే ఉండేది. అంత గొప్పగా, చాలా అద్భుతంగా ఉన్నటువంటి పరిస్థితి. బ్లాక్ డెవలప్మెంట్ ఆఫీసర్స్, బీడీఓల అధ్యక్ష, హైలీ కంప్లీట్ ఆఫీసర్స్, చాలామంది పనిచేసేవాళ్ళు. విలేజ్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్, విలేజ్ విఎల్డబ్ల్యూ, విలేజ్ లెవెల్ వర్కర్స్ అని ఉందరు అధ్యక్ష. లక్ష్మారెడ్డి గారిని ఒక విఎల్డబ్ల్యూ ఉండేది, మా ఊరికి వచ్చే అధ్యక్ష మా ఇంట్లోనే 3 రోజులుండి అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ కూడా వాళ్ళని చెప్పేది, ఇట్లా కాదు ఇట్లా చేయాలి, ఇట్లా కాదు ఇట్లా చేయాలని చెప్పి రైతుల ఇళ్లలో పండుకొని 2 రోజులుండి 3 రోజులుండి వాళ్ళు ఏది పెడితే తిని పనిచేసిన అధికారులు కూడా ఉండ్రి. అంత గొప్పగా ఉన్నటువంటి పంచాయతీరాజ్ వ్యవస్థను చిన్న భిన్నం చేసినారు అధ్యక్ష. రాజకీయ పరం చేసినారు, పొలిటికలైజ్ చేసినారు, దాని స్వయం ప్రతిపత్తిని సంపూర్ణంగా దెబ్బతీసినారు. అందువల్ల అది చిన్న భిన్నం అయిపోయినది. గ్రామాన్ని ఏకీకృతం చేయాల్సినటువంటి పంచాయతీరాజ్ ఉద్యమం ఇలా రాజకీయాల పేరు మీద గ్రామాన్ని చీల్చి ముఠాల కింద మార్చి, పంచాయతీ ఎన్నికలు వస్తే బడతలు పట్టుకొని తన్నుకుంటే కేసులు, 100 కేసులు అయి హత్యలు జరిగేదాకపోతా ఉంది. విచ్చలవిడిగా విశృంఖలంగా మద్యం బాటిల్ పంచిపెట్టేటువంటి దుస్థితికి దారితీస్తా ఉంది. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి సర్పంచులయ్యేటువంటి పరిస్థితి అధ్యక్ష. ఇదంతా ఎవరు తెచ్చినండి? విశ్వ సంస్కృతి ఎక్కడి నుంచి వచ్చింది? దీనికి ఎవరు బాధ్యులు? వీళ్ళు ఎవరు నిందించాలా? కిషన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు మీ మీద ఆదరాబాధలది, ఆదరాబాధలు తెలియదండి. 2 సంవత్సరాల నుంచి నెత్తంత బలుకొట్టుకుంటా ఉన్నాం, చాలా మందితో మాట్లాడినా, వేల మందితో మాట్లాడినా, ఒక దశలో పేపర్లలో వచ్చింది సర్పంచ్ని తీసేసే పవర్ ఉండాలి, అవిశ్వాస తీర్మానం పెట్టినాం అనుకున్నాం అధ్యక్ష. ఎస్, వి కంటెంప్లేటెడ్, వి థాట్. కారణం ఏంది అధ్యక్ష? డైరెక్ట్ ఎలక్ట్ అవుతాడు, అడిగేటోడే వెళ్ళాడు. డబ్బన కలెక్టర్ తీసేస్తే 10 గంటలకు తీసేస్తాడు అధ్యక్ష, 12 గంటలకు స్టే వస్తుంది, అడిగేవాళ్ళు లేరు అధ్యక్ష. ఇవాళ కాన్స్టిట్యూన్సీ డెవలప్మెంట్ ఫండ్ ఇస్తున్నాం ఎమ్మెల్యేలకు, ఏ విధమైన పరిస్థితుల్ని అందరి శాసనసభలకు తెలుసు, ఏ విధంగా జరుగుతూ ఉంది. రకరకాల పరిస్థితులలో సేవాభావం పోయింది అధ్యక్ష, రాజకీయాలు చేరుకున్నాయి అక్కడ. కోఆపరేటివ్లు అదే పరిస్థితి, సింగిల్ విండోలో నీటి సంఘాలను పెట్టినారు కొన్ని రోజులు, అక్కడ అదే పరిస్థితి. అన్ని సర్పంచ్ ఇండిపెండెంట్ గెలుస్తాడు, కానీ పేపర్లు చూడండి మీరు తెల్లారు, 300 మంది వీళ్ళు గెలిచారు, 200 మంది వాళ్ళు గెలిచారు, 6 గురు బీజేపీ వాళ్ళు, 7 గురు సిపిఐ, ఇట్లా వార్తలు వస్తాయి. మనమే ఆమోదిస్తున్నాం మనమే దాన్ని. అవును, మా పార్టీ సర్పంచ్, మా పార్టీ సర్పంచ్ అని చెప్తున్నాం. వాళ్ళ పార్టీ కాదు కానీ చెప్తాం మనమే. దీనికి అంతటి కారణభూతుల వల్ల అధ్యక్ష, మనమే రాజకీయ నాయకులమే, మనం ఆత్మ పరిశీలన చేసుకొని అందుకే కోరుతా ఉన్నాం అధ్యక్ష. ఈరోజు మంచినీటి సమస్య పోయింది అధ్యక్ష, ఇంకో 2-3 నెలలు అయితే కంప్లీట్ అయిపోతుంది, ఏం బాధలేదు, నో ప్రాబ్లం ఎట్ ఆల్. భగీరథ భగవంతుని దయవాలి అనుకున్న టైం ప్రకారం అవుతా ఉంది, ఇంకా వేగంగానే ఉంది. ఇప్పటికే 5,000 గ్రామాలకు అందినాయి, కొన్ని మున్సిపాలిటీలకు అందినాయి, 9-10 మున్సిపాలిటీలకు. ఆంతరికి కూడా మొత్తం ఇంకో 2 నెలలు కంప్లీట్ అయిపోతుంది అధ్యక్ష, 2 కాకపోతే 3 నెలలు అయితే, కానీ కంప్లీట్ అయిపోతే ఆ సమస్య శాశ్వతంగా ఆ పీడ విరగడైతా ఉంది. పవర్ పీడ పోయింది మనకు,
ఇరిగేషన్ అధ్యక్ష ఈయన పేపర్లు రాసినాయి ఫస్ట్ టైం 25,000 కోట్లు ఒక సంవత్సరంలో ఖర్చు పెట్టేటువంటి పరిస్థితి జరుగుతా ఉంది అధ్యక్ష. 31 మార్చ్ వస్తే అద్భుతంగా జరుగుతూ ఉన్నాయి. నిన్ననే సీతారామ ప్రాజెక్టు ఖమ్మం కూడా పర్యావరణ అనుమతులు కూడా వచ్చేసినాయి. మన పీడ వదిలిపోయింది అధ్యక్ష. బ్రహ్మాండంగా అన్ని అనుమతులు వచ్చినాయి. కొందరు దుర్మార్గులు 100, 200 కేసులు వేసినారు ఆ ప్రాజెక్టులు కావద్దని, కానీ ఆ పీడ విరగడైపోయింది. బ్రహ్మాండంగా కృష్ణా గోదావరి జలాలు మన నీళ్ళకు రాబోతా ఉన్నాయి. రైతులు సంతోషంగా ఉంటారు. అంటే ఇరిగేషన్ ప్రాబ్లం పోతా ఉంది శాశ్వతంగా, డ్రింకింగ్ వాటర్ ప్రాబ్లం పోయింది, మీకు పవర్ ప్రాబ్లం పోయింది, ఇంకా రాదు అధ్యక్ష. ఇక పవర్ ప్రాబ్లం రానే రాదు. దుర్మార్గులు పరిపాలన ఉంటే తప్ప రాదు. కొద్దిగా మంచిగా పరిపాలన చేస్తుంటే గ్యారంటీ ఇట్లే ఉంటుంది. కాబట్టి ఇబ్బంది లేదు. ఇట్లా రోడ్లు భవనాలు ఆర్ఎండ్బి శాఖ చేస్తూ ఉంది అధ్యక్ష. ఒకవైపు పంచాయతీ సమితిని, పంచాయతీ ఉద్యమాన్ని సఫకేట్ చేసి చంపేయడమే కాకుండా విపరీతమైన ఎక్స్టెన్షన్ యాక్టివిటీ గవర్నమెంట్లో. ఏ డిపార్ట్మెంట్ లేదండి ఇప్పుడు విలేజ్ దాకా? ఆశా వర్కర్లు మనకు ప్రతి గ్రామంలో, ఏఎన్ఎం సెంటర్లు, ఇంట్రా మండలి అంటే పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ అధ్యక్ష, భయంకరమైనటువంటి అధికారులలో చాలా పెద్ద ఎత్తున ఎక్స్టెండెడ్ యాక్టివిటీ. చివరి ఎడ్జ్ దాకా కూడా ఉంది అధ్యక్ష. ఇక పంచాయతీలకు ఏం పని ఉందండి చేయడానికి? కిషన్ రెడ్డి గారు అన్నారు ఇంతకుముందు రైతు సమన్వయ సమితులు, రైతు సమన్వయ సమితులకు పంచాయతీరాజుకు అది శంకరాచార్యులకు వీరుల పండుగ మూడు పెట్టినట్టు అధ్యక్ష, సంబంధమే లేదండి. వీ హ్యావ్ ఫుల్ క్లారిటీ. నేను రైతును కూడా కిషన్ రెడ్డి గారు, ఇష్యూ ఈజ్ రైతులకు ప్రత్యేకమైన సమస్యలు ఉన్నవి. గిట్టుబాటు ధర రావడం లేదు, ఎరువులు సకాలంలో దొరకడం లేదు, ఇంకా కొన్ని సమస్యలని, ఇంకా కొన్ని సమస్యలని అక్కడ రైతు సమన్వయ సమితి పనిచేస్తుంది అధ్యక్ష. అధ్యక్ష బాధ కలిగితే వారికి కూడా నా మీద కోపమస్తానని చెప్తే, కానీ వాస్తవం కేంద్ర ప్రభుత్వాలు అవలంబించేటువంటి దుర్మార్గపూరితమైన విధానాల వల్ల వాళ్ళ దగ్గర ఉంచుకోకూడని సబ్జెక్ట్స్ అధ్యక్ష అనేక ఉంచుకుంటా ఉన్నారు. అవి ఉంచుకోకూడదు, వాళ్ళు ఉంచుకుంటున్నారు. ఇప్పుడు ఏం జరుగుతుంది అధ్యక్ష? ఇప్పుడు ఈ సీజన్లో మీరు ఎక్కడ పోయినా మీరు అనుభవిస్తారు, మిమ్మల్ని క్వశ్చన్ చేస్తారు ప్రజలు, భారతీయ జనతా పార్టీ. ఇప్పుడు ఏం జరిగింది అధ్యక్ష? నేను చెప్పిన అరుణ్ జైట్లీ గారికి పెట్టకండి దయచేసి, మంచిది కాదు, మీరు ప్రధానమంత్రి గారికి చెడ్డ పేరు తెస్తారని కూడా చెప్పిన అధ్యక్ష ముఖం మీద ఆయన పెట్టేసినారు. ఇప్పుడు ఏం జరుగుతుంది తెలుసా అధ్యక్ష? పిఓఎస్ పిఎస్ఓనా పిఓఎస్ పిఓఎస్ కార్డు గుంజే మిషన్ అధ్యక్ష, పాయింట్ ఆఫ్ సేల్ దగ్గర మిషన్ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఈ దేశంలో ఎరువు కొనుక్కోవాలంటే రైతు పోయి బయోమెట్రిక్ పెట్టాలి అధ్యక్ష, ఆధార్ కార్డు ఇవ్వాలి, అది గీకాలి మిషన్, అప్పుడే ఎరువు ఇస్తారు లేకపోతే తీయరు. ఇంతమంది రైతులు, ఎన్ని కోట్ల మంది రైతులు ఈ దేశంలో, మీరు ఇంతమందిని లైన్లో పెట్టదలుచుకున్నారు అధ్యక్ష. ఇది చాలా తప్పు చేస్తున్నారండి. నేను చెప్పిన అధ్యక్ష వివరించి చెప్పాను. మామూలు ఉంటేనే వర్షం పడితే ఎరువు బస్తాల కోసం లైన్ నిలబడి చచ్చిపోతారు రైతులు. పొద్దున్నే సాయంత్రం దాకా నిలబడతారు, కానీ బస్తాలు దొరకని పరిస్థితులు ఉంటాయి. మొక్కలు నాటా, దట్ వాజ్ ద ఫేషన్. బట్ వీ హావ్ టేకెన్ ఇట్ ఈస్ ఎ గ్రేట్ టాస్క్. 4,000 నర్సరీలు పెట్టినాం కిషన్ రెడ్డి గారు. ఇప్పుడు ఆ కల్చర్ లేదు. మీరు బిల్లులో ఉంది అలా, ఎవ్రీ విలేజ్ షాల్ మెయింటైన్ ఇట్స్ ఓన్ నర్సరీ. తమరు చూడండి, మేము ఎంపవర్ చేస్తున్నాం ఇప్పుడు గ్రామాలను, మున్సిపాలిటీలను. ఇదే బిల్లులో ఉంది. ఇనీషియల్గా ప్రారంభంలో దిక్కు లేదు కాబట్టి, పరిస్థితి లేదు కాబట్టి, అవగాహన శక్తి లేదు కాబట్టి, మొక్కలు ఎట్ట పెంచానో, ఇత్తనాలు ఎక్కడ దొరుకుతుందో తెలియదు కాబట్టి స్టేట్ గవర్నమెంట్ టేకప్ చేసింది అది. ఈరోజు దాన్ని ఈ బిల్లు ద్వారా కొత్త బాడీస్ వస్తాయి కాబట్టి ఎవ్రీ విలేజ్ షాల్ హ్యావ్ ఇట్స్ ఓన్ నర్సరీ, లేకపోతే సర్పంచ్ తొలగించబడతాడని చెప్పినాం తప్పండి. ఎవ్రీ మున్సిపాలిటీ షాల్ హ్యావ్ ఇట్స్ ఓన్ నర్సరీ, లేకపోతే ఆ మున్సిపల్ చైర్మన్ పదవి రద్దు చేస్తామని చెప్తున్నాం తప్ప, అధికారం కలెక్టర్కి ఇచ్చినాం తప్పనండి. అధ్యక్ష మాటలు మాట్లాడు వేరు, ప్రాక్టికల్ చేసుడు వేరండి. ప్రాక్టికల్ నేను కూడా ఉన్నాగానండి. నేను ఎక్కడ పోయినా 35 ఇయర్స్ వచ్చి నేను కూడా కంటిన్యూస్గా ఏదో ఒక పదవిలో ఉన్న అధ్యక్ష, చూస్తూనే ఉన్నాం గ్రామాలు. ఫోటో బాబత్ మొక్కలు నేను కూడా నాటిన, అలా నేను భాగస్వామ్యం కాదని అంటలేను. నిజంగానే గ్రీన్ కవర్ ఇంప్రూవ్ కావాలంటే అద్భుతంగా వీళ్ళు పనిచేయాలి. దాన్ని చట్టం పరిధిలోకి తెచ్చినాం, ఖచ్చితంగా గ్రామంలో చట్టం పరిధిలో కాదు చాలా కఠినంగా తెచ్చినామండి. 85% మొక్కలు కనుక సర్వైవ్ లేకపోతే ఆ గ్రామ సెక్రటరీ విల్ బి ఊస్టెడ్ అని పెట్టినాం అధ్యక్ష, విల్ బి రిమూవ్డ్ ఫ్రమ్ సర్వీస్. అయితే తప్ప పెరిగే పరిస్థితి లేదు. లేదా అధ్యక్ష గ్రామాలలో కిషన్ రెడ్డి గారు చెప్పిందని నేను రివర్స్లో చెప్తాను సార్, వాళ్ళు పెట్టరా మీరేందుకు పెడుతూనే ఉంటున్నారు. వాళ్ళు పెట్టినాక మేమేందుకు పెడతామండి? డబల్ పెడతారు ఎవడన్నా? పెట్టేది కాదు అధ్యక్ష, దాన్ని అడిగేది దిక్కు లేదు అసలు.
కిషన్ రెడ్డి గారు, నేను మీకు మనవి చేస్తా ఉన్నా, 4000 నర్సరీలు పెట్టి వాటిని మొక్కలు తయారు చేసి గ్రామ పంచాయతీ తీసుకెళ్లి గ్రామ పంచాయతీ కార్యాలయం కడ పెట్టి, అయ్యా నీ ఊళ్ళో మొక్కలు పెట్టు అంటే పెడతలేరండి. ఇట్ ఈస్ ఎ రియాలిటీ టుడే, ఇట్స్ ఎ ఫ్యాక్ట్ టుడే. నో బడీ ఈజ్ రెస్పాన్సిబుల్. ఎవరు అడిగే పరిస్థితి లేదు, మాట్లాడే పరిస్థితి లేదు. ఎవరన్నా కలెక్టర్ తప్పన మీరు చేస్తలేరు అని రిమూవ్ చేస్తే 11:30 స్టే వస్తుంది. ఇంకెవరు అడగాల, ఎవరు చేయాల? ఇక్కడికక్కడ ప్రజాస్వామ్యంలో ఏ స్థాయికి ఆ స్థాయి పనులు జరగకపోతే అధ్యక్ష, దాని యొక్క ఉద్దేశం నెరవేరు. అందుకోసం దయచేసి చాలా చాలా గంటలు మాట్లాడినాం అధ్యక్ష, చాలా రోజులు మాట్లాడినాం, కొన్ని సందర్భాలు తమ దగ్గర కూడా సలహాలు తీసుకున్నాం, మాట్లాడినాం ఇది ఏం చేద్దామని చెప్పి. అధ్యక్ష చాలా మాటలు చెప్పినారు, చాలా పార్టీలు చాలా వాగ్దానాలు చేసినారు. గిరిజనుల అధ్యక్ష దశాబ్దాల తరబడి వాళ్ళు అడుగుతూ ఉన్నారు, మా తండాలో మా రాజ్యం, మా గ్రామానికి అటాచ్ అయి ఉంటే మాకు న్యాయం జరుగుతలేదు, మేము డెవలప్ చేసుకుంటాం, మాకు అవకాశం ఇవ్వండి అని. ఆదిలాబాద్ పోతే ఉద్యమ సందర్భంలో అధ్యక్ష నాకు చాలామంది కలిసారు, గోండులు. ఖమ్మం జిల్లా పోతే కోయ సోదరులు, అమరాబాదు మైవునారు పోతే చెంచు సోదరులు, ఆదిలాబాద్లో గోండు భాషలో మావా నాటే మావా రాజ్, మా గ్రామంలో మా రాజ్యం, అమార తాండమే అమార రాజ్, లంబాడి ప్రజలు. ఈ విధంగా అడిగినారు అధ్యక్ష. కాంగ్రెస్ పార్టీ వాళ్ళు 2009 ఎలక్షన్లో చాలా భయంకరంగా చెప్పినారు, మేము బ్రహ్మాండంగా తాండాలని గ్రామ పంచాయతీలు చేస్తాం, మీకు 7 సందమామలు 6 సూర్యులు పెడతామని చెప్పినారు. వాళ్ళ మేనిఫెస్టోలో ఉంది అధ్యక్ష, రాసింది లిఖితపూర్వకంగా, కానీ చేయలే. సుభిక్షంగా వాళ్ళే ఉన్నారు 5 ఏళ్ళు, కానీ చేయలే. కానీ అధ్యక్ష ఈరోజు మేము ఇచ్చిన మాట ప్రకారం, మా మేనిఫెస్టోలో చెప్పిన ప్రకారం, అంతకుముందు గిరిజన గ్రామాలు ఓన్లీ ఏజెన్సీ ఏరియాలో ఉన్నాయి మాత్రమే, ఎస్టీల రిజర్వ్ ఉండే అవి 631. ఈరోజు అధ్యక్ష 1958 కొత్త గ్రామ పంచాయతీలు మేము ఏర్పాటు చేస్తా ఉన్నాం, రెండు కలిపి 2637 గ్రామాలు ఈ తెలంగాణ రాష్ట్రంలో గిరిజన సోదరుల ఏలుబడిలో ఉంటాయి అధ్యక్ష. ఐఎమ్ ప్రౌడ్ టు సే దిస్, ఐఎమ్ ప్రౌడ్ టు అనౌన్స్ దిస్. నేను చాలా గర్వంగా చాలా సంతోషంగా అనౌన్స్ చేస్తా ఉన్నా, తెలంగాణ గిరిజన సోదరులకు లోకల్ బాడీల మీద సంపూర్ణమైన రాజ్యాధికారం టీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తా ఉంది. 2637 గ్రామాలలో ఇలా గిరిజనులే సర్పంచులుగా ఉంటారు అధ్యక్ష. అధ్యక్ష మళ్ళా రొటేషన్లు కూడా వాళ్ళకు పోకుండా ఏజెన్సీ ఏరియాలో 100% గిరిజనులే ఉంటారు, ఏ గ్రామాలైతే 100% గిరిజన పాపులేషన్ ఉందో అక్కడ గిరిజనులే ఉంటారు అధ్యక్ష, అక్కడ రొటేషన్ ఉండదు. రొటేషన్ ఉంటుంది ఉమెనా మేనా అనేది అనుకుంటారు తప్ప మిగిలింది మాత్రం ఉండదు అధ్యక్ష, శాశ్వతంగా వాళ్ళకే అధికారం ఉంటుంది. అధ్యక్ష రెండో మంచి విషయం నేను మనవి చేస్తా ఉన్నా, చరిత్రలో ఎప్పుడు కూడా గ్రామ పంచాయతీలకు నిధులు ప్రభుత్వాలు ఇయ్యలే, ఫైనాన్స్ కమిషన్ గ్రాంట్ తప్ప ఈ రాష్ట్రంలో ఆ కల్చరే లేదు, గ్రామ పంచాయతీకి నిధులు ఇయ్యలే. ఏదో రిజిస్ట్రేషన్ వాటా ఈ వాటా ఆ వాటా అది చక్కగా ఇయ్యకపోవడం, సీనియర్ ఎచ్ఛార్జ్ అనడం ఇయ్యకపోవడం కూడా జరిగింది. అది కూడా అధ్యక్ష ఓ దగ్గర హైదరాబాద్ సిటీ పక్కకున్న గ్రామ పంచాయతీ ఉంది అనుకోండి, ఇక్కడ రిజిస్ట్రేషన్ ఎక్కువైతే డబ్బులు ఎక్కువ వస్తాయి, టౌన్ల పక్క ఉన్న వాటికి ఎక్కువ వస్తాయి. ఏజెన్సీ ఏరియాలో అయితే అసలు అమ్మకాలే ఉండే, భూములు అమ్మకం ఉండదు, కొనుగోలు ఉండదు, వాళ్ళకి రూపాయి రాదు, పేరుకు రిజిస్ట్రేషన్లో వాటా ఉన్నట్టే కానీ అందరికి రాదు యూనిఫామ్గా. అట్లనే సినరేజ్ ఎక్కడైతే మైన్ ఉందో అక్కడ వస్తుంది, ఎక్కడైతే బాగుంటుందో నది ఉంటుందో అక్కడ ఇసుక ఉంటే అక్కడ రూపాయి వస్తుంది, లేని కాడ అధ్యక్ష రాదు. కాబట్టి మేము అవలంబిస్తున్న పద్ధతి ఏంటంటే ఇది ఆరోగ్యకరంగా లేదు, యూనిఫామిటీ లేదు, అన్ని గ్రామ పంచాయతీలు సమాంతరంగా అభివృద్ధి చెందాలి. చెందాలంటే కొందరికి డబ్బులు దొరికి కొందరు దొరకక కొన్ని చోట్ల రిజిస్ట్రేషన్లు అయ్యి కొన్ని చోట్ల కాక ఉండడం కరెక్ట్ కాదు అని ఆలోచన చేసి అధ్యక్ష గౌరవ ఆర్థిక శాఖ మంత్రి గారు రెండింటి కూడా పెట్టినారు అధ్యక్ష. ప్రప్రథమంగా ఈ రాష్ట్ర చరిత్రలో 2500 కోట్లు అంటే 1500 కోట్లు గ్రామ పంచాయతీలకు, 1000 కోట్లు మున్సిపాలిటీలకు యూఎల్బిస్ డివాల్యూషన్ చేయడానికి బడ్జెట్లో నిన్న పాస్ చేసినటువంటి అప్రాపరేషన్లో బడ్జెట్లో ఆల్రెడీ పొందు. పంచాయతీరాజ్ రిటైర్డ్ ఆఫీసర్స్ కొన్ని 100,000 మీటింగులు జరిగినాయి అధ్యక్ష, ఒకటే కాదు. మీరు స్టేక్ హోల్డర్లు మీరు స్టేక్ హోల్డర్లందరినీ పిలిచినారు, మాజీ జడ్పీ చైర్మన్లను పిలిచినారు, మండలాధ్యక్షులను పిలిచినారు, ప్రెసిడెంట్ వాళ్ళని పిలిచినారు, మాట్లాడినారు, క్యాబినెట్ సబ్ కమిటీ పెట్టి వాళ్ళు చాలా రోజులు వాళ్ళు కూడా చర్చలు చేసినారు, వాళ్ళు చాలామంది సలహాలు తీసుకున్నారు. ఇదంతా తర్వాతనే తెచ్చినాం అధ్యక్ష. అధ్యక్ష ఒక మాట ప్రభుత్వం మాట్లాడితే అది మంచిదా చెడ్డదా అనే జిజ్ఞాస లేకుండా ప్రాజెక్టు కట్టడానికి భూమి సేకరిస్తే అక్కడ పోయి ధర్నాలు చేస్తారు అధ్యక్ష, వాళ్ళు ప్రతిపక్షం అందాం అధ్యక్ష. ఇరిగేషన్ ప్రాజెక్టు కడతామంటే ఏ రాష్ట్రంలోన్నా 220 కేసులు పెడతారు అధ్యక్ష. చివరికి కాళేశ్వరం ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు వస్తే
పర్యావరణ అనుమతి ఇవ్వడం తప్పు అని కొట్టుకుపోతారా అధ్యక్ష? ఏ రాష్ట్రంలో అన్న ఇంతకన్నా దుర్మార్గం ఉంటుందండి? ఇంకా దాన్ని మేము ఒక నిర్మాణాత్మక ప్రతిపక్షమా, ఇది ఒక విధ్వంసక ప్రతిపక్షమా? ఏ ప్రతిపక్షం కింద తీసుకోవాలి మేము దాన్ని? ఆ ప్రతిపక్షం పిలిచి మాట్లాడితే మాకు ఇచ్చే సలహా ఏందండి? నీళ్లు తేవడం కోసం ప్రజలకు నీళ్ళు ఇద్దామని అన్నమో రామచంద్రాన్ని వలసపోయినరు, ఆకలి చావులు చచ్చిన రైతులు. మహబూబ్నగర్ జిల్లాలో బొంబాయి బస్సులు తిరుగుతాయి. అటువంటి జిల్లా కోసం నీళ్లు తెస్తామంటే ప్రాజెక్టు వస్తే నానా తంటాలు పడి నానా యాతన పడి సంవత్సరాలు దశాబ్దాల తరబడి రానటువంటి పర్యావరణ అనుమతులు, వాతావరణ అనుమతులు, అటవీ అనుమతులు తెస్తే మీరు పర్మిషన్ ఇవ్వడం తప్పు అని కేంద్ర ప్రభుత్వం మీద కేసు పెట్టినారు అధ్యక్ష. వాళ్ళు ప్రతిపక్షమానండి, వీళ్ళని గౌరవించాలన్నా ఇంకా మేము వాళ్ళ సలహా తీసుకోవన్నా? ఇది ఎట్లా ఉందంటే అధ్యక్ష, చెప్పడానికి వినడానికి బాగానే ఉంటుంది కానీ కింద జరుగుతున్నది ఏంటండి? వాస్తవం ఏంది ఇది? ఈ పరిస్థితుల నేపథ్యంలో భగవంతుడు మాకు ఎంత శక్తి ఇచ్చిందో అంత శక్తిని ఉపయోగించి 100% దీనికి సంబంధించిన అందరితో మాట్లాడినాం. మేము మాట్లాడలేని ముష్ట కాదు, రిటైర్డ్ ఆఫీసర్లతో మాట్లాడినాం, అధికారులతో మాట్లాడినాం, ఇప్పుడు సిట్టింగ్ సర్పంచ్లతో మాట్లాడినాం, జడ్పీ చైర్మన్లతో మాట్లాడినాం, ఇవన్నీ కూడా చేసినాం అధ్యక్ష. వాళ్ళు గాలికి ఉన్నటువంటి వాళ్ళను, అగాధంగా వదిలేసిన వాళ్ళను మేము ఆదుకున్నాం అధ్యక్ష. వాళ్ళ శాలరీలు పెంచినాం, గౌరవించినాం, ర్యాంక్స్ ఇచ్చినాం. అవన్నీ చెప్తే పెద్ద చాడభారతంలా ఉంటుంది, నేను చెప్పదలుచుకోలేదు. అవన్నీ కూడా జరిగినాయి అధ్యక్ష. అధ్యక్ష, ఎస్ఎఫ్సి కూడా మాజీ మంత్రివర్యులు, మాజీ జడ్పీ చైర్మన్గా పనిచేసిన మిత్రులు రాయశంకర్ గౌడ్ గారిని, ఈ మధ్యనే వారు అడ్వకేట్ కూడా, సీనియర్ న్యాయవాది, వారిని చైర్మన్గా నియమించినాం. వారు పరిశీలన చేసి చెప్తారు, రిపోర్ట్ ఇస్తారు. కాబట్టి ఆ రిపోర్ట్ వచ్చిన వెంటనే ఈ ఫైనాన్షియల్ ఇయర్లో బడ్జెట్లో పెట్టాం కాబట్టి ఫండ్స్ డెవల్యూషన్ కూడా స్టార్ట్ అయిపోతుంది. ఈ ఆర్థిక సంవత్సరం నుంచే గ్రామ పంచాయతీలకు కానీ మున్సిపాలిటీలకు కానీ మున్సిపల్ కార్పొరేషన్లకు కానీ డెఫినెట్గా నిధుల డివాల్యూషన్ స్టార్ట్ అవుతుంది. అదొక హిస్టరీ, అదొక చరిత్ర, నూతన అధ్యాయం, స్థానిక సంస్థల చరిత్రలో కొత్త అధ్యాయం అని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, ఇప్పుడు కొద్ది సవరణ కూడా పెట్టినారు, దాన్ని తమరు అనుమతితో ఇప్పుడు బిల్లు పార్ట్ ఆఫ్ ద బిల్ ఉంది అది. ఈ రాష్ట్రంలో ఈ బిల్లు ఈరోజు పాస్ అయిన తర్వాత ఏర్పడే గ్రామ పంచాయతీల సంఖ్య 12,751 అధ్యక్ష. అదేవిధంగా యుఎల్బీస్ అధ్యక్ష, అర్బన్ లోకల్ బాడీస్ 12,751 గ్రామ పంచాయతీలండి. మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్ల అధ్యక్ష, ఇందులో కన్ఫ్యూజన్ ఉంది అధ్యక్ష. నగర పంచాయతీ అది ఎందుకు అర్థం? పంచాయతీ కాదు, అదేం కాదు, దానికి నగర పంచాయతీ అని పేరు పెట్టినారు. నేను మున్సిపల్ శాఖ వాళ్ళని రిక్వెస్ట్ చేసిన, నగర పంచాయతీ ఎందుకు కాదు కన్ఫ్యూజను, పంచాయతీ అంటే దానికి రూరల్ డెవలప్మెంట్ ఫండ్ వస్తుందా రాదు, రూరల్ క్యారెక్టర్ ఉంటుందా రాదు, మనకి ఎందుకు అనవసరంగా? ఈ కారణం నుంచి రాష్ట్రంలో అధ్యక్ష, ఈ బిల్ పాస్ అయిన తర్వాత మున్సిపాలిటీలు ఉంటాయి, మున్సిపల్ కార్పొరేషన్లు ఉంటాయి తప్ప నగర పంచాయతీలు ఉండవు అధ్యక్ష. దేర్ ఆర్ గోయింగ్ టు బి నో నగర పంచాయత్ ఇన్ ది స్టేట్. దిస్ ఈజ్ వాట్ వీ హెవ్ టేకెన్ ఎ డెసిషన్ విత్ అబండెంట్ క్లారిటీ. మున్సిపాలిటీ ఉంటుంది, మున్సిపల్ కార్పొరేషన్ ఉంటుంది. మున్సిపాలిటీలకు గ్రేడ్లు ఉంటాయి, గ్రేడ్ 1, గ్రేడ్ 2, స్పెషల్ గ్రేడ్ ఉంటుంది, అవి కొనసాగుతాయి. వారి జనాభాను బట్టే వారికి తప్పకుండా ఫండ్స్ డెవల్యూషన్ ఉంటుంది. కాబట్టి ఆ ప్రకారం ముందు పోతాం అధ్యక్ష, దానిలో కూడా క్లారిటీ ఉంది అధ్యక్ష. ఇంకొక 4 అర్బన్ ఏరియాస్ నోటిఫైడ్ ఏరియాలో ఉన్నాయి, ఆసిఫాబాద్, భద్రాచలం, సారపాక, ఇవి ఉట్నూరు, ఈ 4 కూడా ఏజెన్సీ ఏరియాలో ఉన్నాయి అధ్యక్ష. వీటికి ఎన్నికలు నిర్వహించాలని మనకు అధికారం లేదు. దీన్ని గవర్నర్ గారు నోటిఫై చేయాలి, మున్సిపాలిటీగా అర్బన్ ఏరియాగా నోటిఫై చేయాలంటే నోటిఫై చేయాలి. ఒక్కటేమో మన ఎయిర్పోర్ట్ సిటీ ఉంది అధ్యక్ష, శంషాబాద్, దాని ఒక ప్రత్యేకమైనటువంటి టౌన్ కింద, దాన్ని కూడా యుఎల్బీ కింద గవర్నమెంట్ డిక్లేర్ చేసింది. వెరసి ఆ ఎయిర్పోర్ట్ సిటీ శంషాబాద్తో పాటు ఉట్నూరు, ఆసిఫాబాద్, అది అయిపోయింది అధ్యక్ష, దానికి నోటిఫికేషన్ అవసరం లేదు. కానీ ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి ఉట్నూరు, ఆసిఫాబాద్, భద్రాచలం, సారపాక, ఈ 4 గవర్నర్ గారికి పంపిస్తా ఉన్నాం అధ్యక్ష. ఇలా బిల్లులో భాగంగా ఇవి లేవు, ఇంకా మనకు అధికారం లేదు. గవర్నర్కి మాత్రమే పవర్ ఉంది ఏజెన్సీ ఏరియాలో ఉన్నటువంటి వాటిని నోటిఫై చేసే అధికారం, వారికి పంపిస్తా ఉన్నాం రికమెండ్ చేసి. వాటిని కూడా కలుపుకొని గవర్నర్ గారు ఆటోమేటిక్ క్యాబినెట్ పంపిస్తే నోటిఫై చేస్తారు కాబట్టి కలుపుకుంటే మున్సిపాలిటీల సంఖ్య ఈ రాష్ట్రంలో ఈ రోజు తర్వాత కార్పొరేషన్లు అన్నీ కలిపి 147 మున్సిపాలిటీలు అయితే అని చెప్పి కూడా నేను మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. అధ్యక్ష, పంచాయతీరాజ్ సెక్రటరీ గారిని, పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ కమిషనర్ గారిని నేను అభినందిస్తా ఉన్నా. చాలా కూర్చున్నారు వాళ్ళు, చాలా తిప్పలపడ్డారు, తమరికి అనేక చర్చ ఇచ్చినారు ఈరోజు. అంటే 12,751 గ్రామాల యొక్క అనగచర్స్ మీ ముందు పెట్టడం జరిగింది ఈరోజు. ఇది మామూలు విషయం కాదు అధ్యక్ష, చాలా కష్టపడి చాలా రోజులు రాత్రులు పగలు తిప్పలబడి చేసినారు వాళ్ళు, మంచి పని చేసినారు, కష్టపడరు కాబట్టి అభినందించాలి. ఆదరాబాదరాని కిషన్ రెడ్డి గారు అన్నారు, ఆదరాబాదరా కాదండి, అనేక పర్యాయాల చర్చలు జరిగినాయి.
రెండవది ఒక నైతిక బాధ్యత మా మీద ఉంది. ఖచ్చితంగా విత్ ఇన్ టైం గ్రామ పంచాయతీలకు మేము ఎలక్షన్లు పెట్టదలుచుకున్నాం, ఖచ్చితంగా పెడతాం అధ్యక్ష. ఎట్లా పెడతామని పాస్ అయిన తెల్లారి మాట్లాడి, ఎందుకంటే ఇంకోటి కూడా పెట్టినాం అధ్యక్ష, అది కూడా కొంతమంది సభ్యులకు అనుమానం కలగచ్చు. అధ్యక్ష, పంచాయతీరాజ్ ఎన్నికలు పెట్టే అధికారం ఎలక్షన్ కమిషన్కే ఉంది, కానీ గవర్నమెంట్ను కన్సల్టేషన్ కాదు, గవర్నమెంట్ యొక్క అనుమతి కూడా తీసుకోవాలని పెట్టినాం అధ్యక్ష. ఎందుకంటే శాంతి భద్రతలు ఉంటాయి, నేచురల్ కాలామిటీస్ ఉంటాయి, డ్రాట్ సిచ్యువేషన్స్ ఉంటాయి, సిబ్బందిని ఏర్పాటు చేయాలా. అధ్యక్ష, పంచాయతీరాజ్ ఎన్నికలు పెట్టడం నోటికి వెళ్ళాలి అన్నది సీజీగని. వార్డ్ మెంబర్ల సంఖ్య అధ్యక్ష 1,13,000 పైచిల్కుంది ఇప్పుడు. ప్రతి మెంబర్కు ఒక బాక్స్ పెట్టాలి, పోలింగ్ బాక్స్. అన్ని బాక్సులు రాష్ట్రంలో ఉన్నాయి. ఎప్పుడైనా కూడా పంచాయతీరాజ్ ఎన్నికలు జరిగితే మన చుట్టూ ఉండే 4-5 రాష్ట్రాల నుంచి పోలింగ్ బాక్స్ సమీకరిస్తాం అధ్యక్ష. వాళ్ళు పెట్టుకున్నప్పుడు మనని అడుగుతారు, మనం ఇస్తాం మన దగ్గర ఉన్న బాక్సులు. ఇది రిసిప్రొకేట్ జరుగుతుంది. బట్టి ఆశామాషిగా నోట్లో మాటలు మాట్లాడుతున్నారు అధ్యక్ష. పంచాయతీ ఆ బాక్సులు, పోలింగ్ బాక్సులు పక్క రాష్ట్రాల నుంచి ప్రొక్యూర్ చేయాలా, పోలీస్ సిబ్బందిని సమకూర్చాలి. కొన్ని సున్నిత ప్రాంతాలు ఉంటాయి, అక్కడే అధిక పోలీసు అవసరం పడుతుంది, సిబ్బందిని సమకూర్చాలి. కాబట్టి ఇదే యాక్ట్లో పెట్టినాం. ఎలక్షన్ కమిషన్ సంపూర్ణ అధికారాలు ఉంటాయి. నువ్వు ఖర్చు విషయంలో మేము కలగజేసుకోలేదు అధ్యక్ష. ఎంత పెట్టాలి ఖర్చు, సర్పంచ్ తెలిసిన వ్యక్తి, ఎంపీడీసీ ఎంత పెట్టాలి, అది ఎలక్షన్ కమిషన్కే వదిలిపెట్టినాం అధికారం. కానీ ఈ నిటిగ్రిటీస్ అన్ని ఉంటాయి కాబట్టి డేట్లు ఇష్టం వచ్చినట్టు ఎలక్షన్ కమిషన్ పెట్టకుండా ప్రభుత్వం యొక్క కంకరెన్స్ తీసుకోవాలని పెట్టినాం అధ్యక్ష. ఎందుకంటే ఇప్పుడు డేట్లు పెడితే ఆ లోపల అన్ని సమకూర్చాలి, సిబ్బందిని తయారు చేయాలి, పోలీస్ తయారు చేయాలి, హోంగార్డ్ తయారు చేయాలి, అందరిని తయారు చేయాలి, ఎవ్రీథింగ్ హ్యాస్ టు బి లైన్డ్ అప్. కాబట్టి దానికోసం అది కూడా పెట్టినాం అధ్యక్ష. ఒక క్లీన్ ఆలోచనతోనే పెట్టినాం తప్ప వేరే ఉద్దేశం లేదు అధ్యక్ష. ఈ రకంగా ఈ గ్రామ పంచాయతీలు చట్టం ఈరోజు వస్తూ ఉంది, పంచాయతీరాజ్ చట్టం. మున్సిపల్ చట్టం కూడా ఇదే శాసనసభలో రాబోయే రోజుల్లో తేబోతాం అధ్యక్ష. నేను మనవి చేస్తే ఇది మున్సిపాలిటీ చట్టం అమెండ్మెంట్ అనండి ఈరోజు పెట్టింది. కారణం ఏంటంటే గ్రామ పంచాయతీ యాక్ట్, పంచాయతీరాజ్ నూతన యాక్ట్లకు ఫెసిలిటేట్ చేయడానికి ఎనేబిలింగ్ అమెండ్మెంట్స్ ఏవైతే మున్సిపల్ చట్టంలో అవసరం పడ్డాయో వాటి వరకు మాత్రమే ఈరోజు అమెండ్మెంట్స్ తెచ్చినారు, టు ఫెసిలిటేట్ ది పంచాయతీరాజ్ యాక్ట్. కానీ మున్సిపాలిటీలతో దీంతో అయిపోలేదు అధ్యక్ష. మున్సిపాలిటీలు, మండల పరిషత్తులు, అంటే మండల పరిషత్ ఈరోజు అయిపోతా ఉంది, జిల్లా పరిషత్ కూడా ఈరోజు అయిపోతా ఉంది. కానీ మున్సిపాలిటీలు, మున్సిపల్ కార్పొరేషన్లకు సంబంధించి వాటి టర్మ్ మన ఎలక్షన్ల తర్వాత ఉంది అధ్యక్ష. గతంలో పెట్టినారు, పెడితే వాళ్ళు సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ ఆదేశం ఇచ్చి ఫలితాలు ప్రకటించనీయలేదు, మన ఎన్నికల తర్వాత ప్రకటించినారు. వాళ్ళు బహుశా జూన్లోనో జూలైలోనో ఫస్ట్ మీటింగ్ అయినారు అధ్యక్ష. అంటే మన టైం ప్రకారం జరిగితే మన అసెంబ్లీ ఎన్నికల తర్వాతనే వాళ్ళ ఎన్నికలున్నాయి. కాబట్టి రాబోయే మాన్సూన్ సెషన్లో కానీ వింటర్ సెషన్లో కానీ తప్పకుండా మున్సిపల్ సమగ్ర మున్సిపల్ చట్టాన్ని కూడా తెస్తాం అధ్యక్ష, దాన్ని కూడా పాస్ చేస్తాం. అందుకే సమగ్ర మున్సిపల్ చట్టం ఈరోజు తెలియదు, ఓన్లీ సవరణలు మాత్రం. గ్రామ పంచాయతీ చట్టాన్ని ఫెసిలిటేట్ చేయడం కోసం అవసరమైనటువంటి అమెండ్మెంట్స్ మాత్రమే మున్సిపల్ చట్టంలో తెచ్చారు అధ్యక్ష. ఈ విధంగా అందరితో కూడా నా రిక్వెస్టు, ఇలా పంచాయతీరాజ్ సంస్థలు ప్రధానంగా చేయాల్సింది పారిశుద్ధ్యం, పచ్చదనం అధ్యక్ష. ఈ రెండు కనుక వాళ్ళు చేస్తే చాలు, ఒక మురిక్కుపాలుగా లేనటువంటి గ్రామాలు మనం చూడగలిగితే సరిపోదు. ఆ కమిట్మెంట్ అందరూ కూడా తీసుకోవాలి అధ్యక్ష. మళ్ళీ ఇంట్రా విలేజ్, ఇంట్రా అంటే ఊరు లోపల ఉండేటువంటి పనులు మాత్రం వాళ్ళు చేయాల్సిన అవసరం ఉంటుంది. ఇంకో మాట కూడా నేను మనం చేస్తాను అధ్యక్ష, గౌరవ సభ్యులకు తెలిస్తే మంచిదని చెప్పి. అధ్యక్ష, గతంలో మంచినీటి సదుపాయం కల్పించే బాధ్యత వాడి మీద ఉండే, ఇప్పుడు మేము తొలగించినాం. కారణం ఏంటంటే అధ్యక్ష, బోర్వెల్ ఆయన ఊరిలోనే ఉండేది, ట్యాంక్ ఆయన ఊరిలోనే ఉంటుంది, మోటార్ కాలిపోయినా మంచి అయినా చెడ్డ అయినా ఆయనే చూడాలి కాబట్టి ఆయనకు పెట్టినాం. కానీ ఇప్పుడు అధ్యక్ష, ఇప్పుడు ఆ పద్ధతి లేదు. మిషన్ భగీరథ వచ్చిన తర్వాత సోర్స్ ఎక్కడ ఉంటుంది, గోదావరి నదిలో, ఎస్ఆర్ఎస్పీలో. ఇలా నా నియోజకవర్గం ఉంది అధ్యక్ష, నా నియోజకవర్గానికి ఇలా వచ్చే నీళ్ళు గోదావరి నుంచి వస్తాయి అధ్యక్ష, ఎల్లంపల్లి నుంచి. దాని వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ ఉంటుంది సిద్దిపేట నియోజకవర్గంలో, ఎక్కడో మల్లారం అనే గ్రామంలో ఉంటుంది అధ్యక్ష. గోదావరిలో నీ సోర్స్ ఉంటుంది ప్రాజెక్టు, ఎల్లంపల్లి ప్రాజెక్టు. ఆ ప్రాజెక్టు నుంచి నీళ్లు వచ్చేసి మాకు ఇక్కడ సిద్దిపేట దగ్గర ట్రీట్ అయితే 100 కిలోమీటర్లు వచ్చిన తర్వాత డబ్ల్యూటీపీ ఉంది అధ్యక్ష. ఆ నుంచి మాలో 78 కిలోమీటర్లు వచ్చిన తర్వాత కోమటి బండ అనే ఒక ప్రాంతానికి వచ్చి అక్కడ మీది గుట్ట మీద ఉండేటువంటి ట్యాంక్ ద్వారా ఊళ్ళలో ఉండే ట్యాంకులలో పోస్తాయి అధ్యక్ష. చాలా కింద అస్తవ్యస్తంగా ఉంది. కాబట్టి ఎవరైతే ఎక్స్టెన్షన్ ఆఫీసర్ ఉన్నాడో వాళ్ళకు కూడా డ్యూటీలు పెట్టినాం, ఎవరైతే డిఎల్పిఓ ఉన్నాడో వాళ్ళకు కూడా డ్యూటీలు పెట్టినాం, వాళ్ళ మీద కూడా పెట్టినాం. పంచాయతీ తీర్మానాలు ఖచ్చితంగా ఏ విధంగా పంపన్న కూడా పెట్టినాం.
చాలా సమగ్రమైన చట్టం, ఖచ్చితంగా మనం అనుకున్న ఫలితాలు కనపడే విధంగా పరిశుభ్రమైనటువంటి గ్రామాలు, పచ్చదనంతో ఉన్నటువంటి గ్రామాలు, డంప్ యార్డ్ కలిగి ఉన్నటువంటి గ్రామాలు, క్రిమిటోరియం కలిగి ఉన్నటువంటి గ్రామాలు, బరియల్ గ్రౌండ్ కలిగి ఉన్నటువంటి గ్రామాలు, స్వయం సమృద్ధంగా ఉండేటువంటి గ్రామాలు కావాలని చెప్పి పెట్టిన తప్ప వేరే కాదు. అధ్యక్ష, కోఆప్షన్ మెంబర్ల గురించి చెప్పిన, కోఆప్షన్ మెంబర్లు అంటే అధ్యక్ష వాళ్ళకు ఓట్ పవర్ ఉండదు, అధికారాలు ఉండవు. మేము పెట్టిన కారణం ఏంటంటే ఈరోజు గ్రామాలలో కూడా మేధావులు ఉంటారు అధ్యక్ష, రిటైర్డ్ టీచర్లు ఉంటారు, రిటైర్డ్ ఎంప్లాయీస్ ఉంటారు, రిటైర్డ్ లెక్చరర్స్ ఉంటారు, గొప్ప గొప్ప వాళ్ళు ఉంటారు, రిటైర్డ్ సీనియర్ ఆఫీసర్లు ఉంటారు, రిటైర్డ్ జిల్లా పరిషత్ చైర్మన్ ఉంటారు. ఆ ఊళ్ళో ఉండొచ్చు, ఎంతోమంది ఉండొచ్చు, కొంతమంది దాతలు ఉంటారు, కొంతమంది ఎన్ఆర్ఐస్ ఉంటారు, బాగా నిధులు ఉండి సమకూర్చేవాళ్ళు. కాబట్టి ఒక ముగ్గురు వ్యక్తులను, అది గ్రామ పంచాయతీకి అధికారం ఉంది అధ్యక్ష, గవర్నమెంట్ నామినేట్ చేయదండి, కోఆప్షన్ బై ది గ్రామ పంచాయతీ బాడీ ఓన్లీ. వాళ్ళ గ్రామంలో వాళ్ళ గ్రామ పంచాయతీకి గ్రామం యొక్క మంచిని ఆశించి సలహా ఇచ్చే పెద్దలు ఎవరైతే ఉంటారో సీనియర్ సిటిజన్స్ అని పెట్టినాం అధ్యక్ష, సీనియర్ సిటిజన్స్ని కోఆప్ చేసుకుంటే వాళ్ళు సలహా ఇచ్చే అవకాశం ఉంటుంది, గైడ్ చేసే అధికారం ఉంటుంది, తప్ప వాళ్ళకి ఓటింగ్ పవర్ లేదండి. ఆ ముగ్గురిని పెట్టినాం ఎందుకంటే భిన్న వర్గాలు ఉండొచ్చు, భిన్నమైన వర్గాలు వాళ్ళు ఉండొచ్చు, కాబట్టి వాళ్ళని పెట్టుకోవడానికి అది వాళ్ళ ఛాయిస్ అధ్యక్ష, అది కంపల్సరీ ఏం లేదు. కోఆప్షన్ పెట్టుకోమని చెప్పినాం, ఇష్టమైన పంచాయతీ పెట్టుకుంటే చాలా వరకు పెట్టుకుంటారు అధ్యక్ష, ఎందుకంటే సీనియర్ సిటిజన్స్ ఉంటే లాభం జరుగుతుంది తప్ప, గైడెన్స్ దొరుకుతుంది తప్ప నష్టం జరిగేది కాదు, అందుకోసం పెట్టిన తప్ప దాని వేరే ఉద్దేశం కాదు. జాయింట్ చెక్ పవర్ కూడా ఖచ్చితంగా బాధ్యత ఒకరికే ఇస్తే దుర్వినియోగం కాకుండా ఉంటుంది కాబట్టి, ఇద్దరు ఉన్నట్టయితే బాధ్యత ఉంటుంది కాబట్టి ఇద్దరు పెట్టాలని చెప్పి చెప్పినాం. తర్వాత అడ్మినిస్ట్రేషన్ పవర్ అంతా కూడా గ్రామ పంచాయతీకి ఇచ్చినాం అధ్యక్ష, ఎవ్రీథింగ్ బై రిజల్యూషన్, సర్పంచ్ అలోన్ కాదు, సర్పంచ్కి అధికారాలు ఇచ్చినాం అధ్యక్ష, ఆయన గౌరవాన్ని పెట్టినాం. ఎమర్జెన్సీ ఉన్నప్పుడు, నేచురల్ కలామిటీ ఉన్నప్పుడు, సందర్భాలు ఉన్నప్పుడు సర్పంచ్ యాక్ట్ చేయవచ్చని చెప్పినాం. సర్పంచ్కు డబ్బు ఖర్చు పెట్టే అధికారం కూడా ఇచ్చినాం అధ్యక్ష, ఒక లిమిట్ వరకు. నేచురల్ కలామిటీ ఉంటే అప్పుడు తీర్మానం పెట్టడానికి సాధ్యం కాకపోవచ్చు, అర్జెంటుగా చేయాల్సిన అవసరం ఉంటుంది, రిలీఫ్ మెజర్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది, కాబట్టి ఇంత మేరకు పెట్టచ్చు అని కూడా చట్టంలో పొందుపరిచినారు. ఇవన్నీ కూడా ఉన్నాయి అధ్యక్ష. ఫైన్లు పెట్టినారు, కొన్ని పేపర్లు రాసి వెళ్ళిపోతుంది, నేను కూడా చూసినాను. ఫైన్లు పాత అయినాయని మేము కొత్తగా పెట్టినాయి కావు, ఇదివరకే పాత చట్టంలో ఉన్నాయి, వాటి రిపీట్ అయినాయి. మోస్ట్ ఆఫ్ ద ఫీచర్స్ అధ్యక్ష పాత చట్టంలో ఉన్న వాటిని పెట్టినాం. పర్సన్ ఇన్ఛార్జ్ అనే కాడ వ్యాక్యూమ్ ఉండకూడదు అధ్యక్ష, వ్యాక్యూమ్ అనేది ఉండదు. తొలగించినారు అనుకోండి, కిషన్ రెడ్డి గారు ఎలక్షన్ టు ఎలక్షన్ అన్నారు వారు, నెక్స్ట్ ఎలక్షన్ ఒక ఆలస్యమైతే ఏం చేయాలా అనే కాడ వారు చెప్పింది కొంతవరకు సమంజసం అధ్యక్ష, ఉన్న బాడీనే కొనసాగించచ్చు కదా, డెమోక్రాటిక్ స్ఫూర్తి కదా అన్నారు. ఒకవేళ సర్పంచ్ని తొలగించినారు అనుకోండి, బాడీ తొలగిపోయింది, అప్పుడు ఏం చేయాలి, డిస్క్వాలిఫై అయితే నెక్స్ట్ ఎలక్షన్ అయ్యేదాకా డెఫినెట్గా పర్సన్ ఇన్ఛార్జ్ పెట్టవలసి వస్తుంది, వ్యాక్యూమ్ ఉంటాను లేదు. అది మేము పెట్టింది కాదు అధ్యక్ష, ఆర్టికల్ 143 సెక్షన్ 143 1994 యాక్ట్లో ఉందండి, మేము కూడా తర్జన భర్జన పడ్డాం, అదే పెట్టుకుంటే అయిపోద్దని చెప్పి బాగానే ఉందని చెప్పి దాన్నే పెట్టినారు అధ్యక్ష. అధ్యక్ష, రిటైర్డ్ అధికారులు, ఎగ్జిస్టింగ్ అధికారులు, స్టేక్ హోల్డర్స్, రిటైర్డ్ వాళ్ళు, పంచాయతీరాజ్ వ్యవస్థలో అనుభవం ఉన్న వాళ్ళు, తెలంగాణ గ్రామాలు చాలా గొప్ప ఉండాలని కోరుకునే వాళ్ళు, అనేక మంది మేధావుల యొక్క సలహాలు తీసుకున్న తర్వాతనే ఎన్ఐఆర్డీ నుంచి పిలిచినాం ఫిలాసఫర్స్ను, ఇంకా చాలామందిని పిలిచినాం, చాలామంది రిటైర్డ్ బీడీఓలను పిలిచినాం, నెలల తరబడి చర్చించినాం అధ్యక్ష, ఒకటి రెండు సార్లు కాదు, అవన్నీ కూడా చేసిన తర్వాతనే బాధ్యతతో చేయడం జరిగింది, ఈ బిల్లు సమగ్రంగా వచ్చింది. మరి మన మీద నైతిక బాధ్యత ఉంది కాబట్టి మీరు సెలెక్ట్ కమిటీ అవసరం లేదండి, దాన్ని మీరు ఇన్సిస్ట్ చేయకుండా దయచేసి దీన్ని ఆమోదించినట్టయితే నేను గౌరవ సభ్యులకు ధన్యవాదాలు తెలియజేస్తాను, మనవి చేస్తూ. మంచి బిల్లు అధ్యక్ష, ఇలా గిరిజనులకు పరిపాలన అవకాశం వచ్చింది, అన్ని వర్గాలకు వచ్చింది కాబట్టి ఈ యొక్క మంచి బిల్లును చేసి బ్రహ్మాండంగా దీన్ని పాస్ చేసి ఒక స్వచ్ఛమైనటువంటి గ్రామాలు, గ్రామ రాజ్య వ్యవస్థ తెలంగాణలో ఏర్పడడానికి ఈ బిల్లు అవకాశం కలిగించాలని దోహదపడాలని కోరుకుంటూ ధన్యవాదాలు అధ్యక్షుడు.